గెలడు ఆయన ఆయన ఎప్పటికే జీవితంలో ఆయన సీఎంఏ కాలాడు పవన్ కళ్యాణి ఆయన ఎప్పటికీ కాలాడు సీఎం అదే గెలడు ఇంకా ఎమ్మెల్యే గెలుస్తాను కదా సీఎం అయ్యేదా ఆయన అంతేదే ఇది సినిమా డ్రామా అనుకున్నాడు ఎక్సలెంట్ మా పిల్లలు కూడా బాగా చదువుకుంటా ఉన్నారు మాకే ఇబ్బంది లేదు అన్ని ప్రతి ఒక్క పథకాలు హైలైట్ గా ఉండాలి నెక్స్ట్ కూడా ఆయనే రావాలి సీఎం వస్తాడు కూడా కంపల్సరీగా రారు ఈసారి మళ్ళా కూడా 150 సీట్లు గ్యారంటీ గ్యారంటీ నమ్మకం అండి ఆయన చేసే పథకాలు మెయిన్ లోకేష్ గారి పాదయాత్ర చూసి కూడా భయపడుతున్నారు ఎందుకా ఏం పాదయాత్ర చేసేది జైలుకి ఆయన వల్ల కాదు అసలు ఆయన లోకేష్ బాబే సీఎం కాలాడు అన్ని నచ్చినాయి పరిపాలన బాగుంది గెలుస్తాడు 100% గెలుస్తాడు ఎవరు వాడు ఓడించేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ముగ్గురు కలిసి అందరు కలిసి వచ్చినా ఓడించలేరు స్కూల్ చెప్పి ఏంటి మీకు నమ్మకం ఏంటి జగన్ గారు సింగిల్ అయితే ఒంటరిగా వస్తే ఏమే గుంపులుగా వస్తే ఏముంది జగన్ గారే గెలుస్తారు ఆయన ఇప్పుడు పథకాలు కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ అంటే ఒక మతం వారికి ఒక కులాల వారికి ఇస్తున్నాడా భేదాలే చూడడం లేదు అందరికి ఇస్తున్నాడు కులం మతం పదం ఏం లేదు సో నెక్స్ట్ 170 సీట్లకి ఎన్ని సీట్లు 175కి 175 వస్తాయి